వైజాగ్ లో మీ చదువుకునే ఏరియా పుట్టి పెరిగిన ఏరియా అక్కడికి మీరు పోలీస్ ఆఫీసర్ వెళ్ళడం మీ సర్కిల్ ఆంధ్ర మీద తిరుగుతున్నప్పుడు మీకు ఏ విధంగా ఉండదు ఫీలింగ్? చాలా ప్రైడ్ అండి. అంతా ఎట్లా ఉంటుంది, ఫ్యామిలీ టైప్ అట్మాస్ఫియర్. యూనివర్సిటీకి వెళ్తే ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ఆప్యాయత లవ్ బా. ఇప్పుడు ధర్నాలు ఏంటంటే వెళ్ళగానే ప్రొఫెసర్లు పిలిచేవారు, స్టూడెంట్స్తో మాట్లాడేవాళ్ళము. మాట్లాడితే సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా సార్ట్ అవుట్ అయిపోయింది. అప్పుడు నరసింహమూర్తి నాకు వేసిపి అప్పుడు క్లాస్మేట్స్ సగం మంది ఉంటారు, సగం మంది క్లాస్మేట్స్. ఈవెన్ అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్లో కూడా మాకు మేజర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు. అప్పుడే మన డాక్టర్ సిఆర్ నాయుడు గారి మైత్రి పోలీసింగ్ ఉండేది. ఆ మైత్రి పోలీసింగ్లో యాక్చువల్గా నెంబర్ వన్ వైజాగ్ గారు, మన దుర్గాప్రసాద్ గారు అక్కడ మైత్రి అని పేరు పెట్టింది. వైజాగ్ పోలీసు రాజుగారు అండ్ డీసీపీ ఆయన సజెషన్ అది ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ పాపా హోమ్ అని ఒకటి ఉంది, అంటే స్ట్రీట్ చిల్డ్రన్కి రిహాబిలిటేషన్, అది దుర్గాప్రసాద్ గారు చేసింది. ఆ తర్వాత పోలీస్ ఫస్ట్ టైము 2 గదులు క్వార్టర్స్ కట్టించడం పోలీసుకి, 6 అడుగులు ఎత్తుతో ద్వారం సెక్యూరిటీ అలీపురంలో కట్టించారు. అంటే పోలీస్ సెలక్షన్కి 6 అడుగులు ఉండాలంటారు, ఇచ్చిన కట్నీళ్ళు ఏమాత్రం 4.5 3.5 ద్వారం ఉంటుంది. అట్లాగే మాకు మీటింగ్లు అడిగేవారు, ఒక గదే అంతకుముందు కానిస్టేబుల్ హౌస్ చిన్న కిచెన్ ఏదో ఉండేది. ఎవరో అడిగారు సార్ మాకు ఆడపిల్లలు అటువంటి అల్లుడు వస్తే ప్రైవసీ ఎక్కడ, ఇంకో 2 గది మేము కానిస్టేబుల్ మనుషులం కాదా. అప్పుడు పాపం దుర్గాప్రసాద్ గారు వాళ్ళు సజెస్ట్ చేసి 2 గదులు క్వార్టర్స్ మోడల్గా అలీపురం క్వార్టర్స్ కట్టి డబుల్ బెడ్రూమ్. అదే గాజువాక పోలీస్ స్టేషను ఇవన్నీ వాళ్ళు యాక్చువల్గా ఇనిషియేట్ చేశారు. గ్రేహౌండ్స్ స్థల సేకరణ, బక్కన్పాలెం ట్రైనింగ్ సెంటర్, ఇప్పుడు సిఆర్పిఎఫ్కి ఇచ్చారు. ఇట్లా అట్లనే పోలీస్ ల్యాండ్స్ కూడా చాలా ఉండేవి, వాటిని ప్రొటెక్ట్ చేయటం. అదర్వైజ్ చాలా వరకు గ్రాబ్ చేశారు, ఎంకరేజ్ చేశారు. దుర్గాపుర యాక్చువల్గా నా పోస్టింగ్ వైజాగ్ అయ్యడానికి కారణం బ్రాడ్ డేలైట్ బ్యాంక్ రాబరీస్ అండ్ డెకార్టీ జరిగేవి, అవి కంట్రోల్ చేయడం కానీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత లక్కీగా మాకు అప్పుడు అంతకుముందు ప్రోహిబిషన్ ఉండేది, ఆ లిక్కర్ కార్డ్స్ మిస్యూజ్ కేసు నేవల్ పోలీసు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వీళ్ళ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ దొరికింది మన ఫెన్స్లో ఉన్న నేరస్తులకి. అప్పుడు వాళ్ళు చూసి సిపిఆర్కి ఫోన్ చేశారు. ఆ రోజు సండే, దుర్గాప్రసాద్ గారు మేమేమో చూసుకోండి ఇట్లా మా వాళ్ళు మా దగ్గర కొంతమంది ఉన్నారు. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఇద్దరం వెళ్ళాం. చూస్తే మన కేసులో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఆర్కే బీచ్లో ఆంధ్ర బ్యాంకు డెకాడ్ చేశారు, ఇక్కడ మన అల్లిపురం జంక్షన్లో చేశారు. అక్కడ దొరికారు వాళ్ళందరూ? వాళ్ళు యాక్చువల్ నేవల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, సెయిలర్స్, నేవీ సెయిలర్స్ ఇన్సైడే నేవల్ ఐఎన్ఎస్ వీరబాహ అని ఉంది, అందులో బ్యాంకు లూట్ చేశారు. అదేంటంటే ఈ హెల్మెట్స్ పెడతారు అన్నీ, అవి కవర్ చేసి టక్ టక్ 5-6 గ్యాంగ్ అనమాట. ఫైనల్లీ సింహాచలం బ్రాంచ్కి వచ్చారు, అక్కడ ప్రైవేటులు కూడా ఒకరిద్దరు ఉన్నారు. దేవుడి దగ్గర చెల్లదు కదా, వాళ్ళు డెకరేటివ్ చేయబోతే అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత బ్రాంచ్ మేనేజర్ గుర్తుపట్టాడు ఒక నేరస్తుని కూడా, బట్ భయస్థులు చెప్పలేదు. ఫైనల్ ఇట్లా డిటెక్ట్ అయినాయి, డిటెక్ట్ అయిన తర్వాత కన్విక్షన్ కూడా. ఇప్పుడు అది నేవల్ పోలీస్ అంటే వాళ్ళు మిలిటరీ కోర్టు, వాళ్ళది మిలిటరీ కోర్టులో వాళ్ళు శిక్ష పడింది, 7 ఇమీడియట్ డిస్మిసల్. అట్లనే వైజాగ్లో ఉన్నప్పుడు ఒక ఎస్పినేజ్ కేసు, ఎస్పినేజ్ అంటే మన దేశద్రోహం, అది యాక్చువల్గా ఐబీ రిపోర్ట్ ఇన్ఫర్మేషను, నేను కంప్లైంట్ ఏంటి అందులో. 3 ఒక చీఫ్ పెట్టీ ఆఫీసరు ఇంకొక ఇద్దరు కలిసి వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఐఎస్ఐ లింక్ అన్నమాట, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, కలకత్తా, మన వైజాగ్, బాంబే నేవల్ ఆపరేషన్స్. ఎట్లా అంటే ఫేక్ కరెన్సీ కూడా బాగా బంగ్లాదేశ్ ముందు వాళ్ళు ముందు వస్తారండి, పరిచయం చేసుకుంటారు, తర్వాత ఇంటికి వస్తారు, తర్వాత ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ అవి తీసుకొస్తారు. అలాగా దే బికేమ్ ఫ్రెండ్స్ అనమాట.
వచ్చి ఇక నెల రోజులు 2 నెలలు కూడా ఉంటారు ఇంట్లో. వీళ్ళు అట్లా అవకాశం ఇచ్చేవాడు. వాళ్ళు ఏం చేశారంటే నేవీ ఇవి క్లాసిఫైడ్ అన్క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్క్లాసిఫైడ్ అందరికి ఓపెన్, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ నెంబర్గా మ్యాప్స్ అవన్నీ సెక్యూర్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ ఐబీ వాళ్ళు పసిగట్టారు. పసిగట్టి మాకు చెప్తే మేము నేను కంప్లైంట్ అండి, అదొకటి ఇంపార్టెంట్ కేసు, అది కూడా కనెక్షన్ అయింది. నేను కంప్లైంట్ అండి, ఇన్వెస్టిగేషన్ అంతా ఆ విధంగా. ఎందుకంటే ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వాలి, అది అఫీషియల్ సీక్రెట్ సైట్ కింద. ఆ విధంగా అక్కడ వైజాగ్ చేసాము. అక్కడ మంచి వర్క్, మంచి టైం. అక్కడ కూడా ఐ థింక్ 4 ఇయర్స్ పైన చేశాను, 4.5 ఇయర్స్ డీసీపీ కూడా చేశాను. ఐపీఎస్ వచ్చిన తర్వాత గ్రేహౌండ్స్ రంగారెడ్డికి వేశారు నన్ను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.